Hi friends, welcome back to our channel. Tajaga Ministry of Housing and Urban Affairs Mariyu Engineers India Limited Bharat Deshamloni Green Growth Kosam Million Plus Nagaralo Waste to Energy Mariyu Biomethanation Project La Nirmanam Kosam MOU Pai Santakam Chesai. Mari aa poorthi vivaralento ippudu chuddam. Antakamundu maa channel ni subscribe chesukopothe ventane chesukondi. Tajaga MOHUA Secretary Manoj Joshi Mariyu EIL CMD Vartika Shukla Samakshamlo MOU Pai Santakalu Jarigayi. Deenlo Bhaganga Million Plus Nagaralo Ghana Vyardhala Processing సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. సో భారతదేశంలో 59 మిలియన్లకు పైగా నగరాలు ఉన్నాయి. మరియు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ బయోమెథనేషన్ ప్లాంట్ల యొక్క సేంద్రియ తడి భాగాన్ని నిర్వహించడానికి ఈ నగరాల్లో ప్రతిపాదించబడింది. ఫిబ్రవరి 2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 19,000 కిలోల బయో సిఎన్జి గ్యాస్ ను ఉత్పత్తి చేసే లక్ష్యంతో ఇండోర్లో ఆసియాలోని అతిపెద్ద మున్సిపల్ ఘన వ్యర్థాల ఆధారిత ఆవు పేడ ప్లాంట్ ను ప్రారంభించారు. సో స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 గోబర్ధన్ మరియు SATAT పథకాలతో అనుసంధానించబడిన బయోమిథనేషన్ ప్లాంట్లు బయో సిఎన్జిని పునరుత్పాదక శక్తిగా ఉత్పత్తి చేస్తాయి అని చేయనున్నారు. సో అయితే ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు మున్సిపల్ ఘన వ్యర్థాల పొడి వ్యర్థ భాగాన్ని ఉపయోగిస్తాయి మరియు పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ మొక్కలు అధిక ఉష్ణోగ్రతల వద్ద వ్యర్థాలను కాల్చడం ద్వారా మరియు ఆవిరిని ఉత్పత్తి చేయడానికి వేడిని ఉపయోగించడం ద్వారా పనిచేస్తాయి. ఇది ఆవిరి విద్యుత్తును ఉత్పత్తి చేసే టర్బైన్ను నడుపుతుంది. సో అది ఫ్రెండ్స్ విన్నారుగా. మరి ఈ దేశ రూల్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.